BRS Adhineta KCR Ivala Sangareddy Jillalo Paryatinchunnaru. Lok Sabha Ennikala Pracharamlo Bhaganga Singur Chaurastalo BRS Bhari Bahiranga Sabha Nirvahinchunnadi. Sabha Sthalani Maji Mantri Siddhipeta MLA Harish Rao Parisilinchaaru. Jana Samikarana Erpatlapai Sthanika Nayakulato Samavesham Nirvahinchi Palu Soochanalu Chesaru. Medak Parliament Paridhiloni Sangareddy Patancheru Narsapur Jahirabad Parliament Paridhiloni Andhol Narayanakhet Jahirabad Niyojakavargala Nunchi Prajalu Hazaru Kanunnaru. Yuvata, Raitulu, Mahilalu, Ekkuva Sankhyalo Hazarayyela, BRS Erpatlu Chepadutundi. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసింది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం. 500 వడ్లకు మక్కలకు శనగలకు బోనస్ ఇస్తామని మోసం. 24 గంటల కరెంట్ ఇస్తామని మోసం. 15,000 రైతు బంధిస్తామని మోసం. కౌలు రైతులకు 15,000 రూపాయలు అందిస్తామని మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం. అంటే రైతులకు 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇవాళ ప్రజల్ని మోసపుచ్చింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధిచ్చిండు, రైతు భీమా ఇచ్చిండు, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసిండు, ప్రాజెక్టులు పూర్తి చేసిండు, నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిండు, వ్యవసాయాన్ని పండగగా మార్చిండు. ఆ రోజు మనం కొత్తగా అధికారంలోకి వచ్చినాడు 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు తెలంగాణలో పండినాయి. అంటే అంత గొప్పగా పంట పండింది అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కానీ అలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా తిరోగమనం స్టార్ట్ అయింది. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోతూ ఉంది. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ ప్రారంభమైనాయి. 24 గంటల కరెంటు పోయి 14 గంటల కరెంటు వచ్చింది. రకరకాల ఇబ్బందులు ఇవాళ రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందువల్ల రేపు మనం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గెలవడం ద్వారానే రేపు ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచగలుగుతాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మనం అమలు చేయగలుగుతాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా రేపు అసెంబ్లీలో పోరాడుతుంది మీకోసం. గట్టిగా మేము పోరాటం చేసి వాళ్ళ మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. బీజేపీ కాంగ్రెస్ దొందే కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి గిట్ట బీజేపీ ఓటేసింది అనుకో పేనం మీదకి వెళ్ళి పోయిలబడ్డట్టు అవుతుంది. ఆయన ఈ బీజేపీ వాళ్ళు ఆ రోజుల్లో ఏం చెప్పిండ్రు, వ్యవసాయానికి రైతులకు మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామన్నారు. 10 ఏళ్ళైనా చట్టబద్ధత రాలే. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఈ రోజుకు స్వామినాథన్ కమిషన్ రిపోర్టు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ చేయలేదు. నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఆగం పట్టించింది. దాదాపు 700 మంది రైతులు ఢిల్లీ నడివీధుల్లో చనిపోయినటువంటి పరిస్థితికి కారణం బీజేపీ. అందువల్ల దొందే ఇలా నిజంగా ఈ దేశంలో వ్యవసాయానికి రైతులకు నిలబడ్డ నాయకుడు కేసీఆర్. తిరిగి రైతులకు మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ 2-1 ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు. పార్లమెంట్లో రేపు ఎప్పుడైనా జై తెలంగాణ అనాలంటే గులాబీ కండు ఉన్న వాళ్ళు గులాబీ జెండోళ్ళు అంటారు తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు